వెల్కమ్ టు మై ఛానల్. నేను మహేశ్వరి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్లో షేర్ చేయండి. ముందుగా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ అన్నిటిని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఈరోజు రెసిపీ మునగాకు వేపుడు మా పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను. చాలా బాగుంటుంది, స్నాక్స్లా కూడా తినేయచ్చు. మునగాకు కొమ్మలు లేకోకుండా ఆకులు తీసి సపరేట్ చేసి పెట్టుకోవాలి. మునగాకుని వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి కొంచెం ఒక 5 నిమిషాలు ఉంచితే ఇలా మునగాకు మెత్తబడిపోతుంది. కందిపప్పు మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మరి మెత్తగా అవసరం లేదు, పలుకులాగుంటే సరిపోతుంది. రెండిట్లోంచి వాటర్ సపరేట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఫస్ట్ ఎండు కొబ్బరి సన్న కట్ చేసేసుకున్నాను, గ్రైండ్ చేసుకోవాలి. మెత్త గ్రైండ్ అయిపోయింది కొబ్బరి. 2 స్పూన్ల కారం పొడి, 1 పెద్ద స్పూన్ ఉప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, పుట్నాల పప్పు 1 కప్పు. మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ గాలి దూరకుండా పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఇది అన్ని రకాల టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. ఫ్రై కూరలు చేసినప్పుడు ఆయిల్ లాగా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఈ పౌడర్ 2 స్పూన్లు వేయండి. ఆయిల్ అనేది ఉండకుండా ఉంటుంది. ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. పోపుకు 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు గింజలు, సన్నక చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు, మునగాకు వాటర్లోంచి తీసేసి వాటర్ మొత్తం పిండేసుకున్నాను. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. కందిపప్పు ముందు ఉడికించి పెట్టుకున్నాం కదా, వాటర్ ఏమి వేయకోకుండా వాటర్ తీసేసి పప్పు మాత్రం వేసుకోవాలి. మునగాకు మన హెల్త్కు చాలా మంచిది. స్లిమ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వారానికి ఒకసారి మునగాకు తినండి, 1 మంత్ తర్వాత మీకే తెలుస్తుంది. మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని 1-2 స్పూన్లు వేసుకున్నాను. మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. తయారైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది సైడ్ డిష్ లాగా కానీ బాగుంటుంది, స్నాక్స్ లాగైనా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.